ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెయు నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, పితరులకు ఇచ్చినటువంటి మాటను బట్టి అలనాడు ఇశ్రాయేలీయులను దీవించినటువంటి దేవుడు, వారి శత్రువులను వెళ్ళగొట్టినటువంటి దేవుడు, ప్రతి విషయంలో కూడా వారిని దీవించినటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, అయితే కుమారుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు కూడా ఒక నిత్య నిబంధన క్రైస్తవులుగా ఉన్నటువంటి వారందరితో కూడా ఆయన చేసి ఉన్నారు. అది ఏది అనగా, నిత్య జీవమును మీకు అనుగ్రహించు అనునదియే, నిత్య జీవాన్ని మీకు అనుగ్రహించుట అనునదియే అని లేఖనం సెలవిస్తూ ఉంది. నీతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో సమృద్ధిని సమస్తాన్ని నీకు అనుగ్రహించగల దేవుడు ఆయనే. ఈ లోకంలో నీకు కలిగిన వాటినన్నింటినీ కూడా దీవించేటువంటి దేవుడు ఆయనే. అయితే నీవు ఆయన కొరకు ఆయన ఆజ్ఞలను ప్రేమించేటువంటి జీవించేటువంటి బిడ్డగా ఉండాలి. ఆయనని ఎందుకు ప్రేమిస్తారు అనంటే, నీవు ఆయనకి ఇష్టమైనటువంటి బ్రతుకును బ్రతికినప్పుడు నీవు ఈ లోకంలో అన్నింటికంటే ఎక్కువగా ప్రభువుని ఆయన వాక్యమును ప్రేమించినప్పుడు నిన్ను కూడా ఆయన ప్రేమించి ఈ దీవెనలన్నీ నీకు ఇస్తాను అని వాగ్దానం చేసి ఉన్నారు. నీ జీవితంలో ఏది తక్కువైనా ఆయన్ను ప్రేమించడం విడిచిపెట్టకు. ఏ అనారోగ్యమైనా ఆయన్ని ప్రేమించడం విడిచిపెట్టకు. ఏది తక్కువైనా ఆయన్ను ప్రేమించడం, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవడం విడిచిపెట్టకు. దేవుడు తప్పకుండా ఒక దినమున నిన్ను ఆశీర్వదించి సమస్త జనుల కంటే నిన్ను గొప్పగా దీవిస్తాను అని వాగ్దానం చేసి ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూస్తున్నటువంటి బిడ్డలు ఈ లోకంలో ఉండేటువంటి అన్నింటికంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి దీవెన వారి మీద సమృద్ధిగా కుమ్మరించండి తండ్రి. ఏ లోటులో వాళ్ళు ఉన్నారో మీకు తెలుసు నాయన. మీరే సహాయము చేసి ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ వందనములు. దయచేసి మన ఛానల్ని పాస్టర్ వేణు జకర్యా అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నూతనముగా ప్రారంభించబడింది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానికి మీకు ఖర్చు అయ్యేదేమీ లేదు. మంచి దేవుని యొక్క వాక్యాలు ప్రతిదినము ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచి మీరు చేసేటువంటి ప్రతి మంచి పనిలో మీకు తోడుగా ఉంటూ, అలాగే ఆయన యొక్క వాగ్దానము నిజమైనటువంటి వాగ్దానములు ప్రతి దినము మీతోటి ఉదయకాల సమయంలో పంచుకునేటువంటి ఈ మంచి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాము. అనేకులకు పరిచయం చేయండి. ఈ లోకంలో అనేకమైన ఎంటర్టైన్మెంట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు, వాటి వలన ఏమీ ప్రయోజనమే లేదు. సమయం వృధా, మీ ఎనర్జీ వృధా, మీ డబ్బు వృధా, సమస్తము వృధానే. ఇదిగో దేవుని ఛానల్ని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా దేవుడు మీతోటి ప్రతిదినం మాట్లాడుతూ ఉంటారు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మిమ్మల్ని బలపరుస్తారు. మంచి ఆలోచన దయచేసి మీకు శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదములు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. దయచేసి పాస్టర్ వేణు జకరి అనేటువంటి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.